హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆ బుధవారం కోరింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆ హైలైట్ చేస్తున్న పరిస్థితిగా కొనసాగుతుంది ఇక మూడో ప్రపంచ యుద్ధం ముంగిట్లో ఉన్నాం అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యవహరిస్తున్న తీరుతో మూడో ప్రపంచ యుద్ధం లో జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని యుఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు అంటూ కూడా చూడొచ్చు ఇక మరోసారి చైనా భరితెగింపు అరుణాచల్ లోని పదకొండు ప్రాంతాలకు ఇటీవల కొత్త పేర్లు పెట్టిన చైనా ఇప్పుడు మరింత పరిచయించింది ఆ రాష్ట్రం భారత్ కు చెందిందేననేది తెలిసిన దానిపై తమకు సార్వభౌమ అధికారం ఉందని మరోసారి ప్రకటించింది ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర బలగాలకు సంబంధించి ఇక్కడికి పోవాలి కేంద్ర బలగాల అక్కడికి పోవాలి మోడీ షార్ట్ డైరెక్షన్లో పేపర్ లీకేజ్ అమ్మ తల్లి వచ్చింది సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిరా ఎన్ని రోజులు అవుతుంది పాపం టీఎస్పీఎస్సి మీద విద్యార్థులు కానివల్ల అప్పుడు నిరుద్యోగుల గురించి ఇవ్వాలి వచ్చింది తెలుగు పేపర్ అయినప్పుడు మాట్లాడలేదు నిన్న ఏదో జరిగినప్పుడు నిన్న హరీష్ అన్న పెద్ద డైలాగ్ నన్ను అర్హత వేటు వేయండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి హరీష్ రావు టెన్త్ పేపర్ లీకేజ్లో ఆయనే ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ను ఎదుర్కోలేక బీజేపీ క్షుద్ర రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా ప్రధాన చాలా ఘాటుగా సీరియస్గా చెప్పింది నేను హరీష్ రావు అయితే నిన్న ప్రెస్ మీట్లో చాలా భయంకరంగా చెప్పింది అంటే వీళ్ళ వ్యూహాలకు అంతుజిక్ తెలియవు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఎట్లా అంటే అట్లా ఏ విధంగా అధికార రంగం వాళ్ళు చుత్తాలి లేదు అట్లెట్ల తౌర భావి ప్రజలు వివరిస్తామని వీళ్ళు అన్నట్టు అంతే చిన్న జీఆర్కు పద్మభూషణ్ కీరవానికి పద్మశ్రీ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంతి కూడా ప్రధాన అంశం ప్రభుత్వాన్ని బదనాలు చేసే కుట్ర అంటే ఒకటి మొన్న మనం చెప్పుకున్నాం ఏది ఈ బండి సంజయ్ అరెస్ట్ కాక ముందుకు మనం ఒక విశ్లేషణ చేసినాం రాత్రి ఏడు ఎనిమిదిన్నరకు ఒక విశ్లేషణ చేసినాం ఏం చేసినాం అంటాడా ఒకటి ఈ పేపర్లో రోజు లీక్ జరుగుతూ ఉంటే అసలు లీకేజ్ అనేది దేనికోసం ఉన్నది అనేది ఒకటి మనం చర్చించుకున్నాం ఎందుకు చర్చించుకున్నాం అంటే ఈ లీకేజ్ కనుక జరుగుతూ ఉంటే ఈ లీకేజ్ దేనికి అంటే మరి ప్రభుత్వాన్ని ఏమైనా బదనాం చేసే కుట్ర జరుగుతుందా అని మనం మొన్ననే అనుకున్నాం ఇలా వీళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పి పోలీస్ సంబంధించిన శాఖ చెప్పింది మనం ఆల్రెడీ ఎప్పుడో చెప్పినాం మనం ఎప్పుడో చెప్పినాం ప్రభుత్వానికి సంబంధించి ఇదంతా ఇట్లా జరుగుతుంది అని రేపు ఎల్లుండి వడగాల ఈ సమ్మర్లో మస్తు మస్తుబీర్లు అమ్మాలే ఐపీఎల్ కూడా ఉంది సేల్స్ డబుల్ కావాలి బార్లు పబ్లు వైన్స్కు ఎక్సైజ్ చాక టార్గెట్ రెండు నెలల్లో కోటిన్నర కేసుల బీర్లు అమ్మాలని ఒత్తిడి ఏడాదికి ఇరవై వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ అట ఇది గిది కథ తెలంగాణలో ఉద్యోగాలు ఇద్దాం తెలంగాణలో బ్రతుకులు మార్దాం తెలంగాణలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ బిడ్డలకి ఏదైనా పైసలు ఇద్దాం వాళ్ళ ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోమన్నాం లేకపోతే రైతులకు ఏమైనా సాయం చేద్దాం ఇవన్నీ కాదు కానీ బీర్లు అమ్మాలంట తెలంగాణ యువతంతా ఆగమైపోవాలి తాయి తాయి చచ్చిపోవాలనుకుంటారా మీరు ఏమనుకుంటారు మీరు అనారోగ్యం అయితే దావకాలు పోయి మళ్ళీ ఏం చేయాలి మేము బీర్లట అసలు మద్యపాన నిషేధమే చేయాలి తెలంగాణలో అప్పుడు కానీ ప్రభుత్వాలనే జైలుకు సంజయ్ పదో తరగతి పేపర్ లీకేజ్లో పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ కూడా చూసిన పరిస్థితి మొత్తానికి ఇక్కడ ఏంటంటే ప్రశాంత్తో కలిసి మైనర్ బాలికలతో తెప్పించారు లీకేజీ బండి కుట్రయ అంటూ కూడా ప్రధానంగా అన్ని పేపర్లు అయితే రాసుకుంటూ వచ్చినాయి మొత్తానికి నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ కూడా బండి సంజయ్ చెప్పింది నిన్న పలుచోట్ల నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ కూడా బండి సంజయ్ కూడా చెప్పిన పరిస్థితి ఇటు బండి సంజయ్ ని పరామర్శించేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈటల రాజేందర్ రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు బండి సంజయ్ అరెస్టును బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిణయించింది అమిత్ షా నడ్డా తరుణ్ సింగ్ తెలంగాణ నేతలతో మాట్లాడిల్లు అంటూ కూడా ప్రధాన అంశాన్స్ నిన్న ఒక బీఆర్ఎస్ నేత అంటుండే ఏమనంటే మరి ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటారా అంటుండే బీఆర్ఎస్ నేత ఎక్కనైనా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిండే లీకేజ్ చేయకపోతే అరెస్ట్ చేయకపోతే ఊకుంటరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తాన్ని పదో తరగతి పరీక్షలు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా అరెస్టు చేసిల్లు అనేది ప్రధానంగా ఇగో ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఇక్కడ రాసిన అంశాలను ఒకసారి మనం చూద్దాం ఈ పత్రికా స్వేచ్ఛ ప్రకారం చూద్దాం ఇగో బండి సంజయ్ అంటంగా దొరికారు నిందితులతో నూట నలభై రెండు సార్లు మాట్లాడారు అనర్హత వేటు వేయాలని స్పీకర్ని కోరుతున్నాం గుండాగిరిని నడవనీయం అంటూ హరీష్ రావు చెప్పిన తర్వాత పిచ్చోన్ చేతిలో పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం బండి సంజయ్ ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ నరేంద్ర మోడీ పిరమైన ప్రధాని అని వ్యాఖ్య సర్కార్ను అస్థిరపరిచే కుట్ర ఎత్తిన మరో ఎనిమిది మంది మంత్రులు సంజయ్ అరెస్టు అక్రమం కారణాలు చెప్పకుండా తీసుకెళ్లారు చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదు హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణ అనుమతి ఇవ్వని హైకోర్టు నేడు మొదటి కింద కేసు విచారిస్తామని వెల్లడి అంటూ కూడా ఇంకో అంశం బండి సంజయ్ అరెస్టు రాజ్యాంగ విరుద్ధం కేసీఆర్ సర్కార్ నిరాశ నిస్పృహలలో ఉంది తరుణ్ సింగ్ కల్వకుంట్ల కుటుంబానికి బానిసల్లా వ్యవహరించవద్దు అరెస్టులకు కారణాలేంటి డీజీపీకి కిషన్ రెడ్డి ఆ ఫోన్ లీకేజ్లు ప్యాకేజ్లు బయటకు వస్తే అరెస్టు లక్ష్మణ్ తెలంగాణలో బీహార్ గుండా రాజ్యం బీజేపీ డీజీపీ తన చట్టాలు అమలు చేయట్లేదు తన చట్టాలను అమలు చేయట్లేదు రఘునందన్ ఎమ్మెల్యే రఘునందన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అసెంబ్లీ స్పీకర్ ను కోరిన ఐపీఎస్ అధికారుల సంఘం బహిరంగ క్షమాపణ చెప్పాలి పోలీస్ అధికారుల సంఘం బీజేపీ అధిష్టానం సీరియస్ అధ్యక్షుడు నడ్డా హోం మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డి రామచంద్ర రావులకు ఫోను ప్రధాని పర్యటన విఫలం చేసేందుకే అరెస్టు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరుదారణ అగ్రనేతలకు ఆ తెలిసిన రామచంద్ర రావు ఇక తెలిపిన రామచంద్రరావు బిఆర్ఎస్ సర్కారు తిన్ను ఎండగట్టండి ఎక్కడ రాజీ పడద్దు అండగా ఉంటా రాష్ట్ర నేతలకు